ఇంతవరకు ఈ ఉత్తర గీతలో రెండు అధ్యాయాలు పూర్తయినాయి. ఇప్పుడు మనం మూడవ అధ్యాయాన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నాం. ఇదే తురియ జ్ఞాన యోగము. ఇందులో మొట్టమొదటి శ్లోకం చూడండి. యోగి వ్యర్థక్రియా, అంటే యోగి అయినటువంటి వాడు వ్యర్థమైనటువంటి పనులు చేయకూడదు అని చెప్పేసి ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నాడు. యోగి వ్యర్థ క్రియాలాప పరిత్యాగేన శాంతది, అంటే యోగి అయినటువంటి వాడు వ్యర్థ క్రియాలాప పరిత్యాగేన శాంతది. వ్యర్థ క్రియాలన్నీ కూడా వ్యర్థ క్రియలు, అంటే పనికిరానటువంటి పనులు. ఏమిటి ఈ పనికిరానటువంటి పనులు? ఏమిటి అంటే యోగి అయినటువంటి వాడు కేవలము ధ్యానమే చేయాలి తప్పించి మిగిలినటువంటి పనులేవి కూడా చేయకూడదు. అంటే పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాది క్రతువులు ఇలాంటివేవి కూడా యోగి అయినటువంటి వాడు చేయకూడదు. ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటివి. అందుకని యోగి అయినటువంటి వాడు వ్యర్థ క్రియాలాప పరిత్యాగేన శాంతది, ఇటువంటి వ్యర్థమైనటువంటి పనులన్నీ కూడా వదిలిపెట్టేసి శాంతాన్ని పొందినటువంటి వాడై, అంటే శాంతిని పొందినటువంటి వాడై, తృతీయ శరణం యాతి హరిమేవేతి కీర్త్యతే, శాంతమైనటువంటి బుద్ధి గలవాడై ఆ శ్రీమన్నారాయణ్ణి, శ్రీహరిని మాత్రమే శరణ పొందుతూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని ఈ మూడవ అధ్యాయంలో చెప్పబోతూ ఉన్నాడు భగవానుడు. ఇప్పుడు అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, యోగి అయినటువంటి వాడికి ఆ తురియ జ్ఞానము అనేటటువంటిది ఏ రకంగా వస్తుంది, ఈ విషయాన్ని నాకు తెలియజేయవలసింది అన్నాడు. ఇప్పుడు భగవానుడు చెప్పడం ప్రారంభం చేస్తూ ఉన్నాడు. చూడండి, అనంత శాస్త్రం బహువేతవ్య అల్పస్య కాలో బహవస్య విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదా క్షీరమివాంబుమిశ్రం. ఓ అర్జున, ఇక్కడ జరిగేటటువంటిది ఏమిటి అంటే ఈ శాస్త్రములు అనేటటువంటివి అనంతములైనటువంటివయ్యా, ఒకటి రెండు కాదు, అనంత శాస్త్రం బహువేతవ్య. ఈ శాస్త్రాలు అనేవి చాలా ఉన్నాయి. అంతేకాదు, మరి ఈ శాస్త్రాలు చదవటానికి మనకి సమయం ఎంతుంది అని కనుక చూసినట్లయితే అల్పస్య కాలో బహువస్య విఘ్నాః, మనం ఆ శాస్త్రాలు చదవటానికి సమయమేమో చాలా తక్కువగా ఉంది, శాస్త్రాలు చూద్దామంటే ఈ శాస్త్రాలేమో చాలా ఎక్కువ ఉన్నాయి. సరే, అల్పస్య కాలం, సమయం చాలా తక్కువగా ఉంది. అంతేకాదు, ఉన్నటువంటి ఈ కాలంలో కూడా బహవశ్య విఘ్నాః, విఘ్నాలు అనేకాలు వస్తాయి. మనం ఏదన్నా కనుక ఓ మంచి పని చేయాలి అనుకుంటే, ఓ పుస్తకం పొచ్చుకుని చదవాలి అని కూర్చుంటే ఎవరో వాళ్ళు వస్తారు బయట నుంచి, మన పనికి వస్తారు, జరగొట్టేస్తారు. కాబట్టి కాలమా చాలా తక్కువ ఉంది సమయం, విఘ్నాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ ఎక్కువగా ఉన్నటువంటి శాస్త్రాలని చదవటము అనేటటువంటి దాంత తేలికైనటువంటి విషయం కాదు. మనం ఎంత చదివినప్పటికీ కూడా, కల్పాంతం దాకా ఈ శాస్త్రాలు చదివినప్పటికీ కూడా ఇంకా మనం చదవనటువంటి విషయాలు చాలా మిగిలిపోతాయి. అందుకే ఈ స్వల్పమైనటువంటి జీవితకాలంలో విఘ్నాలు అనేకాలు ఉన్నాయి. కాబట్టి శాస్త్రాలు అన్నీ చదివి వాటిలో ఉన్నటువంటి సారం ఏమిటో గ్రహించటము అనేది జరిగేటటువంటి పని కాదు, సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి పాలు నీరు కలిసి ఉంటాయి చూడండి, అలాంటి సమయంలో పాలల్లో నీళ్లు కలిపి హంస ముందు కనుక పెట్టినట్లయితే హంసకి ప్రత్యేకమైనటువంటి లక్షణము అనేది ఉంటుంది, పాలు నీరు రెండు కూడా వేరు చేసేస్తుంది అని చెబుతూ ఉంటారు, ఇది హంస యొక్క లక్షణము అని. అలాగే బుద్ధిమంతుడైనటువంటి వాడు వేదశాస్త్రాలన్నీ కూడా తీసుకుని
అందులో ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రమే తీసుకో, మిగిలినటువంటి విషయాలు ఏం అక్కర్లేదు నీకు. వాటిలో చెప్పినటువంటి ఇతరమైన విషయాలు ఉదాహరణలు ఇవేం నీకు అక్కర్లేదు. నీకు కావలసింది ఏమిటి అంటే కేవలం అందులో ఉన్నటువంటి సారం ఏమిటి, ఈ విషయాన్ని మాత్రమే నువ్వు తీసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. అలా తీసుకుని ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రమే నువ్వు ఉపాసన చేయాలి. ఎవరు? జ్ఞాని అయినటువంటి వాడు. అంతేకాదయ్యా, పురాణం భారతం వేద శాస్త్రాన్ని వివిధాని చ పుత్రధారాది సంసారో యోగాభ్యస్య విఘ్నకృతు. పురాణాలు, వేదాలు, భారతం, రామాయణం అంటే పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఇంతేకాదు, భార్య, పుత్రుడు, మిత్రుడు, బంధువులు అంటే సంసారం, ఇవన్నీ కూడా యోగాభ్యాసం చేయటానికి విఘ్నాలు కలగజేస్తాయి అని చెప్తూ ఉన్నాడు ముందు. అంటే యోగి అయినటువంటి వాడు ఇందాకే మనం చెప్పుకున్నాం చూడండి, అనేక శాస్త్రాన్ని భౌతాయి తవ్య, ఆ శాస్త్రాలు చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ చదవక్కర్లేదు, అందులో ఉన్న సారాన్ని తెలుసుకుంటే చాలు మనం, మిగిలినటువంటి విషయం మనకు అక్కర్లేదు. అయితే ఇక్కడ సంసారము అనేటటువంటిది ఉంది, భార్య, పుత్రులు, మిత్రులు, బంధువులు వీళ్ళందరూ కూడా ఉన్నారు, ఇవన్నీ కూడా బంధనాలు. ఈ బంధనాలు అనే పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోకుండా మనకు అడ్డం పడుతూ ఉంటాయి. కాబట్టి మరి సంసారాన్ని వదిలేయాలా? వదిలేయాలా అని అంటే పూర్తిగా వదిలేయమని కాదు, తామరాకు మీద నీటి బొట్టులాగా సంసారంలో ఉంటూ ఉన్నప్పటికీ కూడా, సంసారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అది మనకి పూర్తిగా అంటుకోకుండా అంటే అందులో కూరుకుపోకుండా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇదం జ్ఞానం ఇదం జ్ఞేయం తత్సర్వం జ్ఞాతుమిచ్చతి అపి వర్ష సహస్రాణి శాస్త్రార్థం నాదిగచ్చతి. ఓ అర్జున, ఇక్కడ విషయం ఏమిటి అంటే జ్ఞానము జ్ఞేయము అనేటటువంటి రెండున్నాయి చూడు, ఇది జ్ఞానమని ఇది జ్ఞేయమని తెలుసుకోవాలి అని గనక అనుకున్నట్లయితే ఎన్ని వేల సంవత్సరాలు వాడు జీవించి ఉన్నప్పటికీ ఈ జ్ఞానము జ్ఞేయము ఈ రెండింటినీ తెలుసుకోవటము అనేది వీలు కాదు. జ్ఞానము అంటే తెలుసుకునేటటువంటి తెలివి, జ్ఞేయము అంటే తెలుసుకోవాల్సినటువంటి విషయం, జ్ఞాత అంటే తెలుసుకునేటటువంటి వాడు. ఇక్కడ మొత్తం మూడు ఉంటాయి, జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం, ఈ మూడు ఒకటే. ఇక్కడ వీటిని త్రిపుటి అని అంటారు, ఈ మూడు పరబ్రహ్మ స్వరూపమే. జ్ఞాత అంటే తెలుసుకునేటటువంటి వాడు, అతడు జీవాత్మ, అతడు నువ్వే, నువ్వే పరబ్రహ్మ స్వరూపం. జ్ఞానము అంటే తెలుసుకునేటటువంటి తెలివి, ఆ తెలివి పరమేశ్వరుడు ఇచ్చిందే కాబట్టి అది పరమేశ్వర స్వరూపమే. మరి జ్ఞేయం, తెలుసుకోవాల్సినటువంటి విషయం, దేని గురించి తెలుసుకోవాలి నువ్వు? పరమేశ్వర స్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ జ్ఞాన, జ్ఞానం, జ్ఞేయం మూడు కూడా పరమేశ్వర స్వరూపమేను, ఇది అసలు ఉన్నటువంటి విషయం. అయితే ఇక్కడ శ్లోకంలో ఏం చెప్తూ ఉన్నాడు? ఇదం న్యాయం, ఇదం జ్ఞానం, ఇదం జ్ఞేయం తత్స్వరం జ్ఞాతమిచ్చతి. జ్ఞానాన్ని జ్ఞేయాన్ని రెండింటినీ గురించి తెలుసుకోవాలి అని ఎవరైనా కనుక ప్రయత్నం చేసినట్లయితే అతడు ఎన్ని వేల సంవత్సరాలు శ్రమ పడినప్పటికీ కూడా ఈ తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు, అది అతడి వల్ల అయ్యేటటువంటి పని కాదు. విజ్ఞాయాక్షర తన్మాత్రం జీవితం చలాచలం విహాయ శాస్త్రజాలాని యత్సత్యం తదుపాస్యతాం. ఓ అర్జున, అక్షర తన్మాత్రమైనటువంటి ఆ పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకుని జీవితాన్ని చపలమైనటువంటిది అని నువ్వు తెలుసుకోవాలి ముందు. అలా తెలుసుకొని ఈ శాస్త్ర సముదాయాలన్నీ కూడా వదిలిపెట్టేసి సత్యమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే ధ్యానం చేయాలి, దాన్ని మాత్రమే ఆరాధించాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ అక్షర తన్మాత్రమైనటువంటి పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నాడు చూడండి. విజ్ఞాయాక్షర తన్మాత్రం, అక్షరము అంటే ఇక్కడ క్షరము లేనటువంటిది, నాశనము లేనటువంటిది, సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది, అదే పరబ్రహ్మ స్వరూపం.
అటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి ముందు నువ్వు తెలుసుకో. తెలుసుకుని ఈ జీవితము అనేది చపలమైనటువంటిది, అంటే స్థిరమైనటువంటిది కాదు, చంచలమైనటువంటిది, అలా తెలుసుకో. నువ్వు చదివినటువంటి శాస్త్రాలన్నీ కూడా వదిలిపెట్టేసాయి, వాటిలో సారాన్ని మాత్రమే గ్రహించమని మనం గతంలోనే చెప్పుకున్నాం. శాస్త్ర సారం గ్రహించు. అలా గ్రహించి సత్యమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే ఆరాధించు, అంటే పరమేశ్వర స్వరూపాన్ని మాత్రమే నువ్వు ఆరాధించాలి అని చెబుతూ ఉన్నాడు. నువ్వు అంటే ఇక్కడ యోగి అయినటువంటి వాడు. ఆ యోగి అయినటువంటి వాడు సత్యమైనటువంటి వస్తువును మాత్రమే ఆరాధించాలి అని చెబుతూ ఉన్నాడు. పృథివ్యాం యాని భూతాని జివ్య ఉపస్థ నిమిత్తికం. ఇక్కడ చూడండి, పృథివ్యాం యాని భూతాని జిహ్వా ఉపస్థ, ఈ రెండే నిమిత్తికం అని చెబుతూ ఉన్నాడు. అంటే ఈ చరాచర జగత్తులో ఎవరైనా సరే ఈ మానవుడు సుఖాన్ని పొందాలి అంటే రెండే ఉన్నటువంటివి. ఏదైనా ఒక వస్తువు యొక్క రుచి తెలుసుకోవాలి అంటే జిహ్వా, ఆ వస్తువు బాగున్నదా లేదా, దాన్ని ఎంతగా తినాలి తినాలి అనేటటువంటి కోరిక ఉన్నది అంటే, కోరిక కలిగింది అంటే దీనికి కారణం జిహ్వ. కాబట్టి ఆ నాలుక అనేటటువంటిది మొట్టమొదటిది. రెండోది ఉపస్థ అంటే జననేంద్రియం, దీంతోనే మానవుడు సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అని మనం చెబుతూ ఉన్నాం. అందుకే అంటూ ఉన్నాడు, పృథివ్యామ్యాని భూతాని జీవ్యోపస్థ నిమిత్తికం. ఈ చరాచర జగత్తులో సుఖాలు అనుభవించాలి అంటే, ఐహికమైనటువంటి సుఖాలు అనుభవించాలి అంటే కావలసినవి రెండేనయ్యా, ఒకటి జిహ్వ రెండోది ఉపస్థ. ఈ రెండింటినీ గనక వదిలిపెట్టేసినట్లయితే ఎందుకని అంటే, ఎత్రాపి భోగో నది తత్ర మోక్ష, ఎత్రాపి మోక్షో అన్నది తత్ర భోగ, భోగం ఉంటే మోక్షం ఉండదు, మోక్షం ఉంటే భోగం ఉండదు. ఈ సుఖాలు గనక నువ్వు అనుభవిస్తూ ఉంటే నీకు మోక్షం రాదు, మోక్షం కావాలి అంటే ఈ సుఖాలు వదిలిపెట్టేయాలి. సుఖాలు అంటే ఈ సుఖాలకి మూల కారణమైనటువంటి ఏమిటి అంటే జిహ్వా ఉపస్థ. కాబట్టి ఈ రెండింటినీ గనక పరిచయించినట్లయితే, అది ఇప్పుడు చెప్తూ ఉన్నది, జివ్యోపస్థ పరిత్యాగే జిహ్వా ఉపస్థ, ఈ రెండు కూడా వదిలిపెట్టేసినట్లయితే, ఈ రెండింటిని పరిచయించినట్లయితే, పృథివ్యాం కిం ప్రయోజనం, ఈ భూమి మీద ఇంకా ఉపయోగం అనేది ఏం లేదు, మనం చేయాల్సిన పని అనేది ఏం లేదు. ఏదైనా మనం సంపాదించామంటే తినడం కోసం సంపాదిస్తాం, సుఖాన్ని అనుభవించడం కోసం సంపాదిస్తాం. సుఖాన్ని పొందవలసినటువంటి అవసరం లేదు, తినవలసిన అవసరం లేదు, ఈ రెండు వదిలిపెట్టేశాం. నీకు సంపాదించవలసిన అవసరం కూడా లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. అలా అని ఇంకోళ్ళ మీద ఆధారపడి జీవించమని చెప్పడం లేదు. నీకు కావలసినటువంటి పదార్థం ఏదైనా సరే నువ్వే సంపాదించుకోవాలి. ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి శ్లోకంలోనే చెప్తాడు చూడండి, ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగచ్చాం జగతు, ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడే ఆక్రమించి ఉన్నాడు అని చెబుతూ, ఓ సాధకుడా నువ్వెవరి మీద ఆధారపడద్దు, నీకు కావలసినటువంటి పదార్థం ఏదైతే ఉన్నదో, నువ్వు ఏదైతే తినాలి అనుకుంటున్నావో దాన్ని నువ్వే సంపాదించుకో, ఏదైతే కట్టుకోవాలి అనుకుంటున్నావో దాన్ని నువ్వే సంపాదించుకో, అంటే ఎవరి మీద ఆధారపడి బతకద్దు అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జిహ్వా ఉపస్థ ఈ రెండు గనక పరిచయించినట్లయితే, ఈ భూమి మీద ఇంకా మనం సాధించవలసింది చేయవలసిన పని అనేది ఏది కూడా ఉండదు అని చెప్తున్నాడు. తీర్థానితో ఏ రూపాణి దేవాన్ పాషాణమృన్మయాన్ యోగినో న ప్రపద్యంతే ఆత్మధ్యాన పరాయణ. ఇక్కడ చూడండి, చాలా గొప్పదైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఆత్మధ్యాన పరాయణుడైనటువంటి యోగులు తీర్థాలు సేవించటం, విగ్రహాలను అర్చించటం, ఈ రెండు పనులు కూడా చెయ్యరు అని చెప్తూ ఉన్నాడు. తీర్థాలు సేవించటము
ఇక్కడ జాగ్రత్తగా చూడండి. తీర్థానితో ఏ రూపాన్ని దేవాన్ పాషాణ మృన్మయాన్, అంటే నదులు ప్రవహించేటటువంటి ఈ తీర్థాలలో కనుక మనం స్నానం చేస్తే మనకి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయని, మనకి చాలా పుణ్యం వస్తుందని, మోక్షం వస్తుందని ఇట్లా అనేక రకాలుగా భావనలు చేస్తూ ఉంటారు. ఇక్కడ తీర్థాలు సేవించడం వల్ల నీకు వచ్చేది ఏమీ లేదయ్యా. అంతేకాదు రాళ్లతోనూ మట్టితోనూ తయారు చేసినటువంటి ఈ విగ్రహాలను పూజిస్తే నీకు వచ్చేటటువంటిది ఏం లేదు. కాబట్టి తీర్థాలు సేవించిన విగ్రహాలను పూజ చేసినా కూడా నీకు వచ్చేది ఏమీ లేదు. ఈ విషయం తెలుసు. కాబట్టే యోగులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పనులు చెయ్యరు అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళు తీర్థాలు సేవించరు, ఇటువైపున విగ్రహాలను కూడా అర్చించరు. ఇది మాట చెప్తూ ఉన్నది. వాళ్ళు ఎవరిని అర్చిస్తారు అంటే పరమేశ్వర స్వరూపాన్ని మాత్రమే అర్చిస్తారు. మరి ఈ పరమేశ్వర స్వరూపం ఎక్కడ ఉన్నది అంటే సర్వవ్యాపకమైనటువంటిది, మునుల యొక్క మానసములందే ఉన్నటువంటిది, అది పరమేశ్వర స్వరూపం. అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు చూడండి. అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం ప్రతిమా స్వల్పబుద్ధీనాం సర్వత్రా విదితాత్మనాం. ఇక్కడ ద్విజులు అంటే మనం మామూలుగా బ్రాహ్మణులు అని చెబుతూ ఉన్నాం, కానీ ఇక్కడ రెండవ జన్మ కలిగినటువంటి వాళ్ళు ద్విజులు. చాతుర్వర్ణాలలోనూ బ్రహ్మ క్షత్రియ వైశ్యులు వీళ్ళు ముగ్గురు కూడా ద్విజులే. వీళ్ళ ముగ్గురికి ఉపనయనము అనేటటువంటి సంస్కారం ఉంది. వీళ్ళ ముగ్గురికి అగ్నిహోత్రమే దేవుడు అని చెప్తున్నాడు. అగ్నిర్దేవో ద్విజాతీనాం. వీళ్ళ ముగ్గురికి కూడా బ్రహ్మక్షత్రియ వైశ్యులకి అగ్నే దేవుడు అని చెప్తూ ఉన్నాడు. మరి మునీశ్వరుల దగ్గర కనుక వెళ్ళినట్లయితే మునీనాం హృది దైవతం, మునీశ్వరులకి వాళ్ల యొక్క హృదయమునందే ఈ దైవం ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. పరమేశ్వరుడు వాళ్ళ యొక్క హృదయాల్లోనే ఉంటాడు. ప్రతిమా స్వల్పబుద్ధీనాం, అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు మందబుద్ధులు, వీళ్లు విగ్రహారాధన చేస్తారు అని చెప్తూ ఉన్నాడు. అయితే మరి బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే సర్వత్ర వీత ఆత్మనాం. విధులైనటువంటి వాళ్ళు అంటే ఆ బ్రహ్మజ్ఞాన సముపార్జన చేసినటువంటి వాళ్ళు, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు సర్వత్ర ఈ చరాచర జగత్తంతా కూడా ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించగలుగుతారు అని చెప్తూ ఉన్నాడు. ద్విజులకేమో అంటే బ్రహ్మక్షత్రియ వైశ్యులకేమో అగ్నిదేవుడు, మునులకు వాళ్ళ యొక్క హృదయంలోనే ఉంటాడు దేవుడు. అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళేమో విగ్రహారాధన చేస్తారు, విగ్రహాల్లో చూస్తారు భగవంతుణ్ణి. మరి జ్ఞానులైనటువంటి వాళ్ళు సర్వత్రా చూస్తారు, చరాచర జగత్తులో పిపీలి కాది బ్రహ్మ పర్యంతము కూడా పరమేశ్వర స్వరూపాన్ని ధరిస్తారు వాళ్ళు. అటువంటి స్థితి వాళ్ళకి ఉంటుంది. అందుకే సర్వం ఖిల్విదం బ్రహ్మ అంటే చరాచర జగత్తులో కనిపించేదంతా కూడా దృశ్యమానమైనటువంటిదంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. అలాని కంటి కనిపించింది పరబ్రహ్మ స్వరూపం కాదు అని కాదు, కంటి కనిపించేది కనిపించనిది అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమేను అని చెప్తూ ఉన్నాడు. అలా చెబుతూ మరి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని కొంతమంది చూస్తూ ఉన్నారు, మిగిలిన వాళ్ళు చూడటం లేదు కదా. దీనికి కారణం ఏమిటో చెబుతూ ఉన్నాడు చూడండి. సర్వత్రావస్థితం శాంతం న ప్రపశ్యే జనార్దనం జ్ఞానచక్షుర్విహీనత్వా అంధసూర్యమివోదితం. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇలా ప్రకాశించేటటువంటి సూర్యుడు చరాచర జగత్తుకి కూడా వెలుగులు ప్రసాదిస్తూ ఉన్నాడు. సూర్యుడే ప్రాణము అని కూడా చెబుతూ ఉన్నాయి ఉపనిషత్తులు చూడండి.
ఆ సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు కాబట్టి నేల మీద ఉన్నటువంటి నీరంతా కూడా సూర్యుడి యొక్క వేరికి ఆవిరై మేఘాల రూపంలో ఆకాశంలోకి వెళుతూ ఉన్నది. పైకి వెళ్లి మళ్లీ చల్లని గాలులు తగిలినప్పుడు ఆ నీరు వర్ష రూపంలో కిందికి వస్తూ ఉన్నది. ఇలా వర్ష రూపంలో రావటం వల్ల నేల మీద ఉన్నటువంటి గింజలన్నీ కూడా మొలకలవుతూ ఉన్నాయి. అవి మొక్కలవుతూ ఉన్నాయి, పూలు పూస్తూ ఉన్నాయి, కాయలు కాస్తూ ఉన్నాయి, పండు పండుతూ ఉన్నాయి. అంటే చరాచర జగత్తుకి ప్రాణాన్ని ఇచ్చేవాడు, ఆహారాన్ని ఇచ్చేవాడు, ఆహారాన్ని సమకూర్చేటటువంటి వాడే సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడు తన యొక్క కిరణాలతో వెలుగులను ప్రకాశిస్తూ ఉన్నాడు, అందరికీ ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ సూర్యుణ్ణి లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ చూడచ్చు, కానీ చూడలేరు. ఎందుకని అంటే కళ్ళు లేనటువంటి వాళ్ళు సూర్యుడిని చూడలేరు. అది ఇక్కడ ఉన్నటువంటిది. అలాగే కళ్ళు లేనటువంటి వాళ్ళు ఆకాశంలో వెలుగులు ప్రసరింపజేస్తూ ఉన్నటువంటి ఆ సూర్యభగవాను ఏ రకంగా అయితే చూడలేకపోతూ ఉన్నారో, అదేవిధంగా అజ్ఞానులైనటువంటి వాళ్ళు, జ్ఞాననేత్రం లేనటువంటి వాళ్ళు, అవివేకులైనటువంటి వాళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని చూడలేకపోతూ ఉన్నారు అని చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదం, తత్ర తత్ర పరం బ్రహ్మ సర్వత్ర సమవర్తతే. మనస్సు ఏ విషయాల మీదకి పోతూ ఉన్నదో అక్కడ పరమపదము ఉన్నదని, అక్కడ పరబ్రహ్మ స్వరూపం ఉన్నది అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే దృశ్యమానమైనటువంటి ఈ జగత్తులో అనేక రకాలైనటువంటి వస్తువులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. జ్ఞాని అయినటువంటి వాడికి చరాచర జగత్తులో కంటికి కనిపించేటువంటి ప్రతి స్వరూపము కూడా పరబ్రహ్మమే. కంటికి కనిపించేటువంటి ప్రతి రూపము కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఇలా ఈ యోగి సర్వమునందు ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువునందు ప్రతి ప్రాణియందు కూడా పరమేశ్వర స్వరూపాన్ని దర్శించగలుగుతాడు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దృశ్యతే దృశ్య రూపాణి గగనంచాతి నిర్మలం, అహమిత్యక్షం బ్రహ్మ పరమం విష్ణుమయవ్యయం. ఇక్కడ చూడండి, ఏ పురుషుడు నేను ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాడో, నేను అనేటటువంటి అభిమానాన్ని వదులుకోగలుగుతాడో, అంటే తానెవరో తాను తెలుసుకోవాలి, నేను నాది అనేటటువంటి అహంకార మమకారాలు వదులుకోవాలి, అలా వదులుకున్నటువంటి ఆ పురుషుడు నామరూపాత్మకమైనటువంటి వస్తువులన్నీ కూడా అక్కడికేమీ కనిపించవు. అయితే మరి ఈ దృశ్యమానమైనటువంటి ఈ చరాచర జగత్తు ఎవరికి కనిపిస్తుంది అంటే సంసార లంపటంలో కూడుకున్నటువంటి అజ్ఞానికి మాత్రమే కనిపిస్తుంది. నేను నాది అనేటటువంటి అహంకార మమకారాలు ఎవరికైతే ఉంటాయో అతనికే కనిపిస్తుంది ఈ దృశ్యమానమైనటువంటి జగత్తు. అందుకే నేను నాది అనేటటువంటి అహంకార మమకారాలు ఎవడైతే వదిలేస్తాడో అతడికి ఈ దృశ్యమానమైనటువంటి జగత్తేమీ కూడా కనిపించదు. ఈ విషయాన్ని చెబుతూ ఆకాశము అనేది చాలా నిర్మలంగా ఉంటుంది, కాని అది నల్లగాను తెల్లగాను ఎర్రగాను రకరకాలైనటువంటి రంగుల్లో కనిపిస్తూ ఉంటుంది, నీలంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే అజ్ఞానం వల్ల, మానవుడి యొక్క అజ్ఞానం వల్ల ఇది ఆ రకంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే
సర్వోత్తమము శాశ్వతము సర్వవ్యాపకము అయినటువంటి ఆ పరబ్రహ్మ. చరాచర జగత్తంతా కూడా ఈ పరబ్రహ్మే వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మము కన్నా ఇతరమైనటువంటిది ఏదీ లేదు. దృశ్యమానమైనటువంటి ప్రతి వస్తువు ప్రతి ప్రాణి కూడా పరబ్రహ్మ స్వరూపమే అని భావన చేసేటటువంటి వాడికి అన్నింటి యందు కూడా అక్షర స్వరూపుడు అంటే నాశనం లేనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు, సత్యమైనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి వాడు అయినటువంటి ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడు ఆ పరాత్పరుడే కనిపిస్తూ ఉంటాడు. అన్ని రూపాల్లోనూ కూడా అతడే కనిపిస్తూ ఉంటాడు. అంటే అజ్ఞాని అయినటువంటి వాడికి ఈ జగత్తంతా విడివిడిగా కనిపిస్తుంది. జ్ఞాని అయినటువంటి వాడికి మాత్రం అన్నింటి యందు పరమేశ్వర స్వరూపమే కనిపిస్తుంది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అలా అంటూ దృశ్యతేతు దివాకారం దివాకారం విచింతయేతు ఆత్మ మధ్యే దివాకారం దివా మధ్యే పిచాత్మకం. పగలులాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపం మన కంటిగ్గన కనిపించినట్లయితే తాను పగలులాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి పరమాత్మని అని అలా ఆలోచించాలి. అలాగే ఆత్మ మధ్యలో తనను తన యందు ఆత్మని ఇలా చూడాలి అని చెప్తూ ఉన్నాడు. అంటే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ స్వరూపాన్ని, నేనే పరమేశ్వరుణ్ణి. పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే నేనే ప్రకాశిస్తున్నాను, ఇక్కడ నేను ప్రకాశిస్తూ ఉన్నాను. ఇలాగే భావన చేయాలి. నేనే ప్రకాశిస్తూ ఉన్నాను అని భావన చేయాలి. మరి పరమాత్మ స్వరూపం ఎక్కడ ఉన్నది అంటే నా యందే ఉన్నది, నా హృదయంలోనే ఉన్నది, నేనే పరమాత్మ స్వరూపాన్ని. అందుకే ఆత్మ మధ్యే దివాకారం దివా మధ్యే పిచాత్మకం. తన యొక్క ఆత్మలోనే పరమేశ్వర స్వరూపం ఉన్నది, పరమేశ్వర స్వరూపంలోనే తాను ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే భావన చేయాలి యోగి అనేటువంటి వాడు. గురుగీతలో చెప్తాడు చూడండి, గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితం గురుహు. గురువులోనే ఈ చరాచర జగత్తంతా ఉన్నది, జగత్తులోనే ఆ గురువు అంటే పరమేశ్వర స్వరూపం ఉన్నది, పరమేశ్వరులోనే జగత్తున్నది, జగత్తే పరమేశ్వర స్వరూపము, జగత్తులోనే పరమేశ్వరుడు ఉన్నాడు అని చెప్తాడు. అలాగే ఇక్కడ తన యొక్క ఆత్మ ఎందే పరమేశ్వర స్వరూపం ఉన్నది, ఆ పరమేశ్వర స్వరూపంలోనే తాను ఉన్నాడు, తాను పరమేశ్వరుడు అంటే జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటేను అని భావన చేయాలి. యోగి అయినటువంటి వాడు ఇలాగే భావన చేయాలి అని చెబుతూ ఉన్నాడు. దృశ్యతే చేత్ ఖగాకారం ఖగాకారం విచింతయేతు సకలం నిష్కళం సూక్ష్మం మోక్షద్వారేణ నిర్గతం. హంసస్వరూపమైనటువంటి ఆ జీవాకారం అది హంసరూపంలో ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. హంస హంస సోహం హంస సోహం హంస హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి తన్నో హంసి ప్రచోదయాత్. హంస హంసేతి యో బ్రూయాద్ హంసో నామ సదాశివ. హంస అంటే ఎవరు? సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే, పరమాత్మే హంస. మరి ఇక్కడ జీవుడు హంసే కదా. అందుకే హకార సంజ్ఞ కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి ప్రకృతితో కలిసి శబళ బ్రహ్మమై మానవుడి యొక్క దేహంలో ప్రవేశించాడు అని చెబుతూ ఉన్నాయి ఉపనిషత్తులు. హంస అనేటటువంటి జీవాత్మ అదే పరమాత్మ. జీవాత్మ పరమాత్మ ఈ రెండికి తేడా లేదు. ఇప్పుడు తన జీవాత్మ ఈ జీవాత్మే హంస అనేటటువంటి దృష్టితో కనుక చూసినట్లయితే తాను సంపూర్ణమైనటువంటి వాడు,
అవయవాలు లేనటువంటి వాడు, తాను సూక్ష్మ స్వరూపమైనటువంటి వాడు, మహాపెద్దదైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, ఇటువంటి వాడు మోక్షద్వారం నుంచి బయలువెడలినటువంటి వాడు. మోక్షద్వారం నుంచి తాను ఇప్పుడే బయటకు వచ్చాడు అనేటటువంటి విషయాన్ని ఇతడు భావన చేయాలి. అలా భావించి తనని పరబ్రహ్మ స్వరూపంగా ఆయన భావన చేయాలి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇంకా చెప్తూ ఉన్నాడు చూడండి, అపవర్గస్య నిర్వాణం పరమం విష్ణుమవ్యయం సర్వతో జ్యోతిరాకాశం సర్వభూతాధివాసినం సర్వత్ర పరమాత్మానం బ్రహ్మాత్మా పరమం వ్యయం అహం బ్రహ్మేతి యస్సర్వం విజానాతి చ సర్వదా. ఇక్కడ చూడండి ఈ పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది. అసలు ఇక్కడ అపవర్గం అంటే ఏమిటి, నిర్వాణం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. ఈ బ్రాహ్మీభూతుడైనటువంటి వాడు, బ్రహ్మభూతుడైనటువంటి వాడు ఆ పురుషుడు తనని మోక్షసుఖం కలగజేసేటటువంటిది, సర్వోత్తమమైనటువంటిది, సర్వవ్యాపకమైనటువంటిది, నాశన రహితమైనటువంటిది, చలాచల జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది, ప్రకాశం కలిగినటువంటిది, అటువంటి ఆ పరమాత్మ అని భావన చేయాలి. సర్వభూతాలకు నివాసమైనటువంటిది, అంతటా నిండి ఉన్నటువంటిది, శ్రేష్టమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, అటువంటి పరబ్రహ్మ స్వరూపం ఎవరు అంటే నేనేను అని భావన చేయాలి. ఎవరు? ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు, అందుకే బ్రహ్మీభూతుడైనటువంటి వాడు అని చెప్తా ఉన్నాం. అటువంటి పురుషుడు అహం బ్రహ్మాస్మి అని మనోవాక్కాయ కర్మల చేత భావించగలిగినటువంటి పురుషుడు తనను ఈ రకంగా భావన చేయాలి, నేనే పరమేశ్వర స్వరూపాన్ని, నాకు ఆది లేదు, అంతము అనేది లేదు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడూ కూడా నేను ఇట్లాగే ఉంటాను, ఈ చరాచర జగత్తంతా కూడా నా వల్లనే సృష్టించబడుతూ ఉన్నది, మళ్లీ నాలోనే లయమవుతూ ఉన్నది, నేను నిరాకారుణ్ణి, నిర్గుణ స్వరూపుణ్ణి, సర్వవ్యాపిని, నిరంజనుణ్ణి, ఇలా అతను భావన చేయాలి. అంతా నిండి ఉన్నటువంటి వాణ్ణి, శ్రేష్టమైనటువంటి వాణ్ణి నేనేను అనేటటువంటి విషయం భావన చేయాలి. అలా భావన చేస్తే అంటే ఐ రకంగా నేనే పరమేశ్వర స్వరూపాన్ని అని భావన చేసినటువంటి వాడికి అరిషడ్ వర్గాలున్నాయి చూడండి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటి అరిషడ్ వర్గాలు. ఈ అరిషడ్ వర్గాల్ని ఇలా భావన చేయగలిగినటువంటి మానవుడు, జ్ఞాని అయినటువంటి మానవుడు ఎవరి సహాయము లేకుండానే జయించగలుగుతాడు. అంటే జ్ఞానము అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా శరీరంలో నాశనమైపోతాయి, అంత శత్రువులు అనేవి నాశనమైపోతాయి. అంతేకాదు ఇతడు ఏ పాపం చేసినప్పటికీ కూడా ఆ పాపము అనేది ఇతడిని అంటదు. ఏ పాపం చేయటము అంటే ఏం పాపాలు చేస్తాడు ఇతడు చేసేవండి, మామూలుగా మనం చేసేవండి పాపాలు కొన్ని ఉన్నాయి చూడండి, తినకూడనటువంటి పదార్థాలు తింటాం, నియమాలు నిష్ఠలు లేకుండా దొరికినవన్నీ తింటాం, కనిపించిన ప్రతి వస్తువుని అమ్మటం, అన్ని వస్తువులు అమ్మకూడదు మనం వ్యాపారం చేసేటప్పుడు, కొన్ని వస్తువులు కనుక అమ్మినట్లయితే మహాపాపం వస్తుంది. ఇప్పుడు చూడండి ఓ చిన్న ఉదాహరణ మనకి, మొన్ననే నేను హోమం చేయడం కోసము అని నెయ్యి కొనుక్కోవడానికి వెళ్లాను. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు మనకి నందిని నెయ్యి. అక్కడ ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ, కర్ణాటక కోఆపరేటివ్ సొసైటీ ఉంది, అక్కడి నుంచి వస్తుంది మనకి నందిని నెయ్యి. ఆ నెయ్యి ఇది ఆవు నెయ్యి, ఎందుకంటే కర్ణాటకలో
అసలు గేదెలు అనేవి కనిపించవు మనకు, ఉండేవన్నీ ఆవులే. అందుకని కర్ణాటక నుంచి మనకి వచ్చేవంటి నెయ్యి అంతా కూడా ఆవు నెయ్యే. ఇక దాంట్లో మనకు అనుమానం అనేది ఉండదు. మనకి ఆంధ్రాలో కూడా చిత్తూరు ప్రాంతం నుంచి వచ్చేవంటి నెయ్యి కనుక ఏదైనా ఉన్నట్లయితే అది కూడా పూర్తిగా ఆవు నెయ్యే, అక్కడ కూడా గేదెలు దొరకవు. సరే ఆ నెయ్యి ఎందుకనో ఆ సమయంలో దొరకటం లేదు. అప్పుడు నేను చేస్తూ ఉన్నటువంటిది సహస్ర చండీ యాగం, నాకు ప్రతిరోజు నెయ్యి కావాలి. నేను నెయ్యి బాక్స్ అయితే తెచ్చుకున్నాను, అంటే అప్పటికే 25 కిలోల నెయ్యి నా దగ్గర ఉంది, కానీ అయిపోయింది. నెయ్యి కావాలి, ఇప్పుడు అర్జెంటుగా నెయ్యి కావాలి. బయటికి వెళ్ళాను, మార్కెట్లో ఎక్కడా కూడా బెంగళూరు నుంచి చెన్నై రావటం లేదండి, వచ్చేప్పుడు కొంత సమయం పడుతుంది అని చెప్పారు. ఇంతలో ఎక్కడో ఒక షాపులో ఆవు నెయ్యి ఉన్నది అన్నారు. నేను ఆ షాపుకి వెళ్లి ఆవు నెయ్యి తెచ్చుకున్నాను, అంటే మా వాళ్ళని పంపించి ఆవు నెయ్యి తెప్పించాను. తీరా ప్యాకెట్ ఊడతీసిన తర్వాత నాకు అనుమానం వచ్చింది అది ఆవు నెయ్యి కాదు అని. ఎందుకంటే ఆ నెయ్యిలో ఎరుపు జీరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి నాకు. ఆవు నెయ్యి పచ్చగా ఉంటుంది కానీ అందులో ఎరుపు జీరాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నేను వెంటనే ఆ షాపు వాడికి ఫోన్ చేసి, ఏమండి మన దగ్గర ఆవు నెయ్యి దొరుకుతుంది కదా, మాకు 10 కిలోలు కావాలి, ఎలా దొరుకుతుంది ఏమిటి అన్నాను. వాడు ఏమనుకున్నాడో నువ్వు తెలియదు గాని వెంటనే ఆయన సమాధానం చెప్పాడు నాకు, మా దగ్గర సెకండ్ క్వాలిటీ నెయ్యి అమ్ముతున్నాం మాస్టర్, మేము ఇది మీకు ప్యూర్ అయినటువంటి నెయ్యి కాదు అని. చూడండి ఇంకా చాలా గొప్పవాడు అనమాట, వాడు అమ్ముతున్నటువంటి నెయ్యి సరి అయినటువంటిది కాదు అని అతను చెప్పేశాడు. ఇంకా నేను హోమంలో పోయలేదు, 5 కిలోల నెయ్యి తెప్పించాను. కానీ మరి నేను అడిగాను కాబట్టి చెప్పాడు, మరి అడగకుండా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఆవు నెయ్యి అని గనక తీసుకుని వెళ్లినట్లయితే వాళ్ళు దీంతో దీపారాధన చేయటం గాని లేదా హోమాలు చేయటం గాని ఇటువంటి పనులు చేస్తే మరి వాళ్ళకి ఏ ఫలితం వస్తుంది? అప్పుడు చివరికి తెలిసింది ఏమిటి అంటే ఇది గొడ్డు కొవ్వు, ఆ గొడ్డు కొవ్వుని ఆవు నెయ్యిగా విక్రయిస్తూ ఉన్నాడు. ఇవి అమ్మకూడనటువంటి పదార్థాలు అమ్మటం. ఇటువంటి పనులు కనుక చేసినట్లయితే తాత్కాలికంగా నీకు ధనము అనేది లాభము అనేది రావచ్చు, ఇందులో ఏ అనుమానం లేదు, వస్తుంది. కానీ అంతిమంగా నీకు వచ్చేటటువంటి ఫలితం ఏమిటి అంటే నికృష్టమైనటువంటి మరణం వస్తుంది. అంతేకాదు ఈ ఫలితాన్ని 30,000 సంవత్సరాల పాటు పిశాచ్యమై ఊరి చివరగా ఉన్నటువంటి మర్రి చెట్టుకి తలకిందులుగా వేళ్లాడుతూ నువ్వు కాలాన్ని గడపవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నాయి శాస్త్రాలు ఇక్కడ. కాబట్టి ఇటువంటి మహాపాపం వస్తుంది చేయకూడనటువంటి పనులు కనుక చేసినట్లయితే 30,000 సంవత్సరాలు పిశాచ్యమై మర్రి చెట్టుకి తలకిందులుగా వేళాడుతూ ఊరి చివర అలా కాలాన్ని గడపవలసి వస్తుంది. ఇక్కడ ఈ ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు ఏ రకమైన పాపం చేసినప్పటికీ, అంటే తినకూడనటువంటి పదార్థాలు తిన్నప్పటికీ, చేయకూడనటువంటి పనులు చేసినప్పటికీ, అమ్మకూడనటువంటి వస్తువులు అమ్మినప్పటికీ అతనికి ఏ రకమైనటువంటి పాపము కూడా రాదు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకని అంటే జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మనా కురితే అర్జున, జ్ఞానాగ్నిలో ఇతను చేసేవంటి కర్మంతా కూడా దగ్ధమైపోతుంది. ఇతను చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా జ్ఞానము అనేటటువంటి అగ్ని దగ్ధం చేసి పారేస్తుంది. కాబట్టి అతనికి ఏ రకమైనటువంటి పాపము కూడా రాదు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ భగవానుడు. నిమిషం నిమిషార్థం వా జ్ఞానినో ఆత్మచింతయ, క్రతుకోటి సహస్రాణం ధ్యానమేకం విశిష్యతే. ఇక్కడ చూడండి ధ్యానం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. బ్రహ్మజ్ఞానికి ఒక్క క్షణం గాని అరక్షణం గాని ఆత్మధ్యానం గనక చేసినట్లయితే
చాలా గొప్పదైనటువంటి ఫలితం వస్తుంది అని అంటూ ఉన్నాడు. ఒక్క క్షణం ధ్యానం చేసినట్లయితే చాలు చాలా గొప్పదైనటువంటి ఫలితం వస్తుంది అన్నాడు. ఎటువంటి ఫలితం వస్తుందిట అంటే క్రతుకోటి సహస్రాణం, అంటే కొన్ని కోట్ల క్రతువులు చేసినప్పటికీ, అంటే యజ్ఞాలు యాగాదు క్రతువులు ఇట్లాంటివి కొన్ని కోట్లు చేస్తే వచ్చే ఫలితం ఎంతుందో దానికన్నా కూడా గొప్పదైనటువంటి ఫలితం వస్తుంది. ఎవరికి? ఆత్మజ్ఞానికి. ఎప్పుడొస్తుంది? ఒక్క క్షణం పాటు ధ్యానం చేస్తే చాలు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఆత్మజ్ఞాని ఈ క్షణం పాటు గనక అతడు ధ్యానం చేస్తే అతనికి ఫలితం వస్తుంది. అలా అని ప్రతి వాళ్ళు కూడా మేము ధ్యానం చేశాం కాబట్టి మాకు ఫలితం వస్తుంది అని అలా ఎప్పుడు భావన చేయొద్దు. ఇక్కడ క్షణం పాటు ఫలితం వస్తుంది అని ఎవరికి చెప్పాడు అంటే భావనోపనిషత్తులో చెప్పాడు. చూడండి, తురియాతీతమైనటువంటి ఆ స్థితిలోకి వెళ్లి అక్కడ ఒక్క ముహూర్త కాలం ఉన్నట్లయితే ఏమో శివయోగితే కచ్చతి ఇత్యుపనిషత్తు అన్నాడు. శాస్త్రారానికి వెళ్లి అక్కడ ఆ పై ప్రదేశంలో పరమాత్మ స్వరూపాన్ని గనక ధ్యానం చేయగలిగితే అప్పుడు నీకు పాపం అనేది ఉండదు, నీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుంది అన్నాడు. ఆ మాటను పట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నటువంటి వాళ్ళందరికీ ఇదే ఫలితం వస్తుంది అని చెప్పేసి భావన చేస్తూ ఉన్నారు. అది తప్పు. మీరు కూడా అటువంటి స్థితికి చేరుకోండి. ఏ స్థితికి? ఈ కుండలిని శక్తిని ఆధార చక్రం దగ్గర నుంచి పైకి పంపించి సహస్రారంలో పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలిగినటువంటి స్థితికి మీరు చేరండి. సహస్రారంలో గనక పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలిగినట్లయితే అది ధ్యానము. అంటే అటువంటి వ్యక్తికి, అటువంటి సాధకుడికి, అటువంటి మహాజ్ఞానికి క్రతుకోటి సహస్రాణం, కొన్ని కోట్ల క్రతువులు చేసినటువంటి దానికన్నా కూడా ఎక్కువైనటువంటి ఫలితం వస్తుంది ఒక ధ్యానంతో. ఒక క్షణం ధ్యానంలో కూర్చుంటే చాలు అని చెప్పాడు. ఆ తర్వాత శ్లోకంలో చూడండి, నిమిషం నిమిషార్థం వా సీతాసీత నివారణం, అచలా కేశవే భక్తిర్ విభవే కిం ప్రయోజనం. ఒక్క క్షణం లేదా అర క్షణం శీతాన్ని ఉష్ణాన్ని కూడా సహించి ఆ పరమేశ్వరుడి యందు శ్రీమన్నారాయణుడు, నారాయణుడు అంటే నారముల యందు నివసించేటటువంటి వాడు, పంచభూతముల మీద అధికారము ఉన్నటువంటి వాడు ఎవరు అంటే పరమేశ్వరుడు. కాబట్టి ఈ జగత్తులో ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి శీతోష్ణాలు అంటే చలి గాని వేడి గాని వీటిని సహించి ఆ పరమేశ్వరుడు యందు ఎవడైతే అచంచలమైనటువంటి భక్తి కలిగి ఉంటాడో ఒక క్షణమైనా సరే, అటువంటి వాడికి విభవైక్యం ప్రయోజనం. ఈ వైభవాలు ఉన్నాయే లౌకికమైనటువంటివి, సిరి సంపదలు భోగభాగ్యాలు, వీటితో అసలు ఉపయోగం ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ స్థితికి వెళ్లినటువంటి వాడు లౌకికమైనటువంటి ప్రయోజనాలు ఏవి కూడా ఆశించడు. లౌకికమైనటువంటి సుఖాలని కూడా వదిలేస్తాడు. అందుకే ఆ స్థితికి వెళ్లినటువంటి వాడికి లౌకికమైనటువంటి సుఖాలతో ప్రయోజనము అనేది ఏముండదయ్యా, ఈ ఐశ్వర్యాలతో ప్రయోజనం ఉండదు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా అంటూ ఉన్నాడు, నిమిషం నిమిషార్థం వా యత్ర తిష్టతి యోగినః తత్ర తత్ర కురుక్షేత్రం ప్రయాగో నైమిషం వనం. ఒక్క క్షణం లేదా అరక్షణం, నిమిషం గాని అర నిమిషం గాని, యత్ర తిష్టతి యోగినః అటువంటి ఆ మహాజ్ఞాని అయినటువంటి వాడు ఆ యోగీశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడో
ఆయన ఉన్నటువంటి ప్రదేశమే కురుక్షేత్రం అవుతూ ఉన్నది, అదే ప్రయాగ అవుతూ ఉన్నది, అదే నైమిసారణ్యం అవుతూ ఉన్నది. కాబట్టి కురుక్షేత్రము, ప్రయాగ, నైమిసారణ్యం వీటిని చూడటం కోసమని ప్రత్యేకంగా మనం వెళ్లవలసినటువంటి పని లేదు. అందుకే అంటాడు యోగి నాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం. యోగి అయినటువంటి వాడు, మహానుభావుడైనటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు, అటువంటి వాడిని చూస్తేనే మన జన్మ అనేది తరించిపోతుంది. ఆయన యొక్క దర్శన భాగ్యం చేతనే మనం జన్మ జన్మల యందు చేసినటువంటి పాపాలన్నీ కూడా నాశనమైపోతాయి. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే అది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం అవుతుంది అని చెప్తూ ఉన్నాడు ఈ శ్లోకంలో. అంతేకాదు ఇక్కడ భిక్షాన్నం దేహరక్షార్థం కంధ శీత నివారణం అహ్మానంచ హిరణ్యంచ శాకం శాల్యోధనం తథా సమానం చింతయోద్యోగి సూక్ష్మతత్వమపేక్షతే. ఇక్కడ యోగి అయినటువంటి వాడు ఆహారాన్ని తీసుకుంటాడు, అలాగే సరి నుంచి శరీరాన్ని కాపాడుకోవటానికి బొంతను భుజాన వేసుకుంటాడు. అంటే దేహాన్ని రక్షించుకోవడం కోసం మాత్రమే ఆహారాన్ని తీసుకుంటాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మనం ఆహారాన్ని తీసుకునే తినటం కోసం కాదు, అంటే మనం జీవించేది తినటం కోసం కాదు, బతకడం కోసం, జీవించడం కోసం తినాలి. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలము తినటం అనేదే మన ధ్యేయం కాకూడదు. యోగికే కాదు మనకు కూడా అంతే. జీవితంలో తినటమే ధ్యేయం కాకూడదు. మరి ఎందుకు తినాలి అంటే జీవితాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలి కాబట్టి మనం తినాలి. ఇప్పుడు ఈ యోగి అయినటువంటి వాడు దేహాన్ని రక్షించుకోవడం కోసం భిక్షాటన చేస్తూ ఉన్నాడు, అలాగే చలి నుంచి కాపాడుకోవడం కోసం కంధ అంటే కప్పుకునేటటువంటి దుప్పటి, ఆ బొంత, దాన్ని భుజాన వేసుకుంటూ ఉన్నాడు. అంతేగాని అతడి దృష్టిలో బంగారానికి మట్టికి తేడా అనేది ఏమీ కూడా లేదు. అతని దృష్టిలో మిగిలినటువంటి పదార్థాలన్నీ కూడా ఒకటే, అన్నింటినీ సమానంగా చూస్తాడు. అన్నింటినీ సమానంగానే చూస్తాడు. ఒకదాని మీద ఎక్కువ ప్రేమ అనేది ఉండదు, ఒకదాని మీద తక్కువ ఉండదు. మనకందరికీ కూడా బంగారం మీద చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే చాలా విలువైనటువంటి ఆ మెటల్ అని చెప్పేసి, ఆ లోహం అని, ఆ బంగారాన్ని మనం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటాం. కానీ యోగీశ్వరుడి దృష్టిలో బంగారానికి మట్టికి తేడా లేదు, బంగారానికి ఇనుముకి తేడా లేదు. అన్నింటినీ సమానంగా చూస్తాడు. అందుకే అతన్ని యోగి అని అంటారు. అయితే అతడు భిక్షాటన చేసేది రుచిగా తినటం కోసం కాదు. అతను మీద వేసుకున్నటువంటి ఆ బొంత ఉన్నదే, అది అలంకారం కోసం కాదు, చలి నుంచి శరీరాన్ని రక్షించుకోవడం కోసం. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే యోగి అయినటువంటి వాడు భిక్షాటన చేసి ఉదర పోషణ చేసుకోవడానికి, శరీరాన్ని నిలుపుకోవడం కోసం మాత్రమే, దేహరక్షణ కోసం మాత్రమే భిక్షాటన అనేది చేస్తూ ఉన్నాడు, ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నాడు. అలాగే అతడి మీద ఉన్నటువంటి ఈ కంద, దుప్పటి, ఈ బొంత, ఇది ఎందుకయ్యా అంటే శరీరాన్ని చలి నుంచి కప్పుకోవడానికి, రక్షించుకోవడానికి ఇందుకోసమే, అంతేగాని అలంకారం కోసం మాత్రం కాదు. ఇక మిగిలినటువంటివన్నీ అంటారా, అన్నీ సమానమైనటువంటివే, ఏది కూడా గొప్పది కాదు, ఏది కూడా నీచమైంది కాదు, అన్నీ సమానమే. బంగారము మట్టి అతని దృష్టిలో సమానమైనటువంటివేను అని చెప్తూ ఉన్నాడు భగవానుడి శ్లోకంలో.